ప్రైస్ ద లార్డ్. మనలను ఆశీర్వదించుచున్న యెహోవా స్తుతి నొందును గాక. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మయు స్తుతియు స్తోత్రములు పొందుదురుగాక. ఆమేన్. మిమ్మను ప్రేమతో పవర ప్రైస్కి ఈరోజు సామెతల గ్రంథంలోని మాటలు ధ్యానించుటకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు సామెతల గ్రంథము 3:33 నేను చదువుతూ ఉన్నాను. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఇక్కడ ఇద్దరు వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు మనస్తత్వాలు కలిగిన వ్యక్తులను దేవుడు మనకు చూపిస్తూ ఉన్నారు. భక్తిహీనులు, నీతిమంతులు. భక్తిహీనులు అంటే దేవుడంటే భయము లేనివారు, దేవునికి లోబడని వారు, వారి ఇష్టానుసారంగా వారు జీవించేవారు. నీతిమంతులు ఎవరు అంటే దేవుని ఎరిగిన వారు, దేవుని చిత్తానుసారంగా జీవించేవారు. అంటే ఏది మంచిదో ఏది చెడ్డదో ఎరిగిన వారు, మంచిలోనే నడుచుకునేవారు, అది నీతిమంతులు అంటే. అయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్న మాట, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును. నిజానికి దేవుడు అందరూ నీతిమంతులుగా ఉండాలని, అంతటా అందరూ మారుమనసు పొందాలని, అందరూ దేవుని రాజ్య వారసులుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే మానవుడు అపవాదికి లోబడి అపవాది యొక్క ఇచ్ఛలను నెరవేర్చడం వలన భక్తిహీనుడైపోతూ ఉన్నారు. సో అటువంటి భక్తిహీన అంటే దేవుని మాటకు లోబడక అపవాదికి లోబడి అపవాది ఏం చెప్తుందో అది చేస్తూ ఉన్నవారు భక్తిహీనులు. ఆ భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వస్తూ ఉందంట. శాపం అనేది ఎవ్వరూ ఇష్టపడరు, కానీ యెహోవా శాపము భక్తిహీనుల మీదకి వస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. భక్తిహీనుల ఇంటి మీదకి శాపము, నీతిమంతుల ఇంటిని ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నారు. నీతిమంతుల ఆ ఇంటి మీదకి ఆశీర్వాదము వస్తూ ఉంది. ఆ నివాస స్థలాన్ని యెహోవా ఆశీర్వదిస్తూ ఉన్నారు. మనం నివసించుచున్న గృహము, మన చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశం, మనము మన కుటుంబము యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారిగా, మనం నివసించుచున్న నివాస స్థలము యెహోవా చేత ఆశీర్వదింపబడిన నివాస స్థలముగా ఉండాలి. అలా ఉండాలి అంటే మనం నీతిమంతులుగా జీవించాలి, దేవుని దృష్టికి ఇష్టలుగా మనం జీవించాలి. మా మనస్సు, మన తలంపులు, మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన మాటలు సమస్తము కూడా దేవునికి అనుకూలమునై ఉన్నవే మన జీవితంలో ఉండాలి, అది దేవుడు మన నుండి కోరుతూ ఉన్నారు. సో నీతిమంతుల నివాస స్థలాన్ని ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయన నీతిమంతుల నివాస స్థలమును ఆశీర్వదిస్తున్నాను అన్నారంటే ఆ నీతిమంతులను నివసించే ఆ నివాస స్థలం అంతటిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. అంటే ఎవరైతే ఆ ఇంటిలో నివసిస్తూ ఉన్నారో వారు ఆరోగ్యవంతులుగా ఉంటారు, సర్వ సంపదలతో నిండబడి ఉంటారు, సమాధానంతో ఉంటారు, సంతానంతో ఉంటారు, సంతృప్తితో ఉంటారు, ఆనందంతో ఉంటారు. సో ఇటువంటివన్నీ కూడా నీతిమంతుల నివాస స్థలాన్ని ఆయన ఆశీర్వదించుచున్న దేవుడు వారికి అన్ని విధాలా అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ రోజున మీరు భక్తిహీనులుగా ఉండి దేవుని ఉగ్రతకు గురి కావద్దు. మీరు భక్తిహీనులుగా ఉండి శాపాన్ని మీ ఇంటి మీదకి తెచ్చుకోవద్దు. మనం భక్తిహీనంగా ఉండు చేత మన ఇల్లు శపించబడుతూ ఉంది, మన ఇంటిలో నివసించుచున్న వారు శపించబడుతూ ఉంటారు, అనేకమైన సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. మనం నీతిమంతులుగా నివసిస్తే మనం నివసించుచున్న ఇంటిని ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆ ఇంటిలో నివసించుచున్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని కూడా ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నారు. వారు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా ఆయన చేస్తున్నారు. సో ఈ రోజున మనము, మన కుటుంబాలు నీతిమంతులుగా ఉండడానికి దేవుని యొక్క కృప
మీకు తోడయుండి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడ నీకు స్తోత్రాలు నాయన. ఈ దినాన భక్తిహీనుల ఇంటి మీదకి శాపం వస్తూ ఉంది, నీతిమంతుల నివాస స్థలాన్ని మీరు ఆశీర్వదిస్తున్నానని మీరు తెలియచేసిన వాక్కును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. మేము ఎవ్వరూ కూడా భక్తిహీనులుగా ఉండొద్దు ప్రభువ. ప్రతి ఒక్కరూ కూడా నీతిమంతులుగా జీవించాలి ప్రభ. ఇంటిలో కుటుంబంలో ఉన్న తండ్రి కానివ్వండి, తల్లి కానివ్వండి, బిడలకు కానివ్వండి, ఎవరైనప్పటికీ నేను అప్రియ ప్రభువ వారు నీతిమంతులుగా ఉండాలి. ఆ కుటుంబంలో నెమ్మది కలుగునుగాక, ఆ కుటుంబాలలో సమాధానం ఉండునుగాక, ఆ కుటుంబాలలో సమృద్ధి ఉండునుగాక, ఆ కుటుంబాలలో సంతోషం ఉండునుగాక, ఆ కుటుంబాలలో సంతానం ఉండునుగాక, ఆయుర ఆరోగ్యాలతో వారు నింపబడదురుగాక. కుటుంబం ఎల్లప్పుడూ నా ప్రభు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కుటుంబాలుగా, ఈ నీతిమంతుల కుటుంబాలను మీరు ఆశీర్వదిస్తూ ఉన్నందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. మీ కుటుంబాలలో ఆయన యొక్క నివాస స్థలమును స్థలముగా చేసి మీ యొక్క నివాస స్థలాలన్నిటినీ ఆయన ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షాలోమ్. మీరు ఇతరులకు షేర్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గాడ్ బ్లెస్ యూ.